హలో స్టూడెంట్స్, ఏపీఎంసెట్ 2023కి సంబంధించి బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది అయితే ఎప్పుడు ఉంటుంది, సో కట్ ఆఫ్ లిస్ట్ అనేది అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు మొత్తం క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో 40K చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము. అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లు వచ్చేస్తే బైపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ అనేది అయితే ఎప్పుడు ఉంటుంది, సో కట్ ఆఫ్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు బైపీసీ వాళ్ళని ఎందుకు పట్టించుకుంటుందని చెప్పేసి సో చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట. అయితే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ వాళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేస్తారు, తర్వాత ఎంపీసీ వాళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత అప్పుడు మనకి సో బైపీసీ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో దానివల్ల మనకి ప్రస్తుతం అయితే అప్డేట్స్ రావట్లేదు. బట్ మనకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి కట్ ఆఫ్ అనేది రిలీజ్ అయిపోతుంది. బట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ అనేది అయితే కొత్తగా యాడ్ చేస్తున్నారు కాబట్టి సో మనకి కట్ ఆఫ్స్ అనేవి అయితే రిలీజ్ చేయలేదనమాట. సో ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఏ కాలేజెస్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా కాలేజెస్లో ఏ గ్రూప్స్ ఉన్నాయి ఇంకా అయితే క్లారిటీగా రాలేదన్నమాట. సో దానివల్ల అటు ఎంపీసీ కౌన్సిలింగ్ లేట్ అవుతుంది అండ్ ప్లస్ బైపీసీ కౌన్సిలింగ్ కూడా లేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనకి ఏంటంటే కట్ ఆఫ్ లిస్ట్ వచ్చేసరికి జూలై ఫస్ట్ వీక్లో లేదంటే జూలై సెకండ్ వీక్లో అయితే రిలీజ్ చేస్తారనమాట. అంటే ఆ ఎంపీసీ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అయితే అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మనకి బైపీసీ కౌన్సిలింగ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేస్తారనమాట. అప్పుడు వచ్చేసరికి కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేస్తారు. సో బైపీసీ కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేసేంత వరకు కూడా మనకి ఏంటంటే కట్ ఆఫ్స్ అయితే రిలీజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఏ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో ఏ గ్రూప్స్ ఉన్నాయి, ఏంటి లిస్ట్ అనేది అయితే ప్రస్తుతంగా ఇంకా గవర్నమెంట్కి అయితే రాలేదు. సో దానివల్ల బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే బయటకు రావట్లేదు. బట్ చాలామంది ఏంటంటే బైపీసీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అది ఇది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మీరు అలాగే అనుకోకండి. సో మనమైతే ఖచ్చితంగా బైపీసీ వాళ్ళకి సంబంధించి ఏ ఛానల్ పెట్టకపోయినా సరే మన ఛానల్ అయితే ఖచ్చితంగా బైపీసీ వాళ్ళకి సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి. కట్ ఆఫ్ అనేది అయితే మేబీ మనకి జూలై ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో అయితే రిలీజ్ చేస్తారు. సో కౌన్సిలింగ్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ కాలేజ్ జాయినింగ్ ఇవన్నీ కూడా మనకి ఆగస్ట్ ఎండింగ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ అంతా కూడా మ్యాక్సిమం ఆగస్ట్లోనే అవుతుంది అనమాట. ఆగస్ట్ ఎండింగ్ అయితే మీరు కాలేజ్ అయితే జాయిన్ అవుతారు కంపేర్ టు ఎంపీసీ వాళ్ళు. సో మీరు ఏంటంటే కొద్దిగా లేట్గా అయితే జాయిన్ అవుతారనమాట. సో ఎంపీసీ వాళ్ళకి జూలై మంత్ ఎండింగ్లో అయితే జాయిన్ అయిపోతారు, మీరు వచ్చేసరికి ఆగస్ట్లో అయితే జాయిన్ అవుతారనమాట అది. సో కాబట్టి ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సేమ్ డేట్స్లో అయితే కౌన్సిలింగ్ ఉండదు. సో ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే పెడతారనమాట. సో కాబట్టి అది కాబట్టి కట్ ఆఫ్ అనేది అయితే మనకి జూలై ఫస్ట్ వీక్లో అయితే వస్తుంది. వచ్చిన తర్వాత నేను అయితే అప్డేట్ చేస్తాను. సో కాబట్టి మన ఛానల్ ఎవరైనా ఉంటే కొత్తగా బైపీసీ వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.